नमस्ते वेलकम टू न्यूज टीवी 99 ఎమ్మగనూరు పట్టణంలో వార్తా విలేకరిగా పనిచేస్తున్న నాగరాజు కర్ణాటక మద్యం ప్యాకెట్లు అమ్ముతున్నారని పట్టణ సీఐ శ్రీనివాస్ నాయక్ తన సిబ్బందితో రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం అమానుషమని జర్నలిస్ట్ సంఘాల జయసి నాయకులు శ్రీనివాస్ నాయుడు ఫారూక్ దాస్ నరసప్ప షబ్బీ రజాక్ రఘునాథ్ విద్యార్థి సంఘ నాయకులు అన్నారు. పట్టణంలో చిన్న చిన్న కేసులను వారం రోజులు విచారణ చేసి కేసు నమోదు చేస్తున్న పోలీసులు జర్నలిస్ట్ నాగరాజుపై ఎలాంటి విచారణ చేయకుండా అక్రమ కేసు నమోదు చేయడం సమంజసం కాదని తక్షణమే వార్తా విలేకరి నాగరాజుపై నమోదు చేసిన అక్రమ కేసును ఎత్తివేయాలని ఐక్య జర్నలిస్టుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కర్ణాటక మద్యం ప్యాకెట్లో దొరికినాయని చెప్పేసి పోలీసోళ్ళు సోదలు చేసి రాత్రికి రాత్రే అంటే దాదాపు 10 గంటల 45 నిమిషాల సమయంలో ఆయనను అదుపులోకి తీసుకొని మళ్ళీ కేసు నమోదు చేసి కోర్టుకి సరెండర్ చేయడము अंदर मेमन मैं प्रश्न प्रश्न राष्ट्र जिम्मेदूर निजकवर्ग कर्नाटक मद्यम तरह इतर असांघिक कार्यकला विचरवीड सागत अट अदेक केवल दुरुद्देश माला नागराज पैन के जर्नलिस्ट अंदर अभिप्राय मे व्यक्त के సంస్కరించుకోవాలా మరి ఆయనను మన దృద్దేశంతో సమాచారం ఇచ్చి మళ్ళ ఆయన ఇంట్లోనే మద్యం ప్యాకెట్లు పెట్టించినటువంటి వారిని కూడా కర్నూలు జిల్లా ఎమ్మగనూరు గ్రామీణ పరిధిలోని తుంగభద్ర కెనాల్ దగ్గర జరిగిన హత్య కేసును గ్రామీణ పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ అధ్యక్షతన గ్రామీణ సీఐ బిఏ మంజునాథ్, పట్టణ సీఐ కే శ్రీనివాస్ నాయక్, గ్రామీణ ఎస్ఐ కే సునీల్ కుమార్లు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. హెడ్ ఇంజరీస్ తోటి చనిపోయి ఉన్నాడు. దీని మీద వాళ్ళ బ్రదర్ పెద్దయ్య అనేసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఏమైందంటే రామాంజనేయులు ఆ పరమాపురము మా అన్నను ఇట్లా దారుణంగా చంపినాడు అని చెప్పేసి ఆ ఫిర్యాదు మేరకి మా ఎన్నూరు రూరల్లో ల్యాండ్ నెంబర్ 287/2021 అండర్ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో దర్యాప్తులో భాగంగా ఎన్నూరు సీఏ గారు తర్వాత ఎన్నూరు రూరల్ ఎస్ఐ సునీలు వారి సిబ్బంది అంతా కూడా నిన్న దినం అమ్మాపురం సమీపంలో ఈ రామాజనాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రామాజనాన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకు ఈ రకంగా జరిగింది పట్టరు అంటే అచ్చు గోవింద్ అతను ఈ రామాజనాయుల భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉంది. ఆమెను దాదాపుగా నిధులు ఉన్నాయనేసి తీసుకొని ఆటోలో ఈ గుంటే పాటలో తీసుకుని ఆటో తీసుకుపోయి అక్కడ అందరూ కలిసి ఈ గోవిందలో ఈ ఆర్చ్ ఉంది. అక్కడ ఆర్చ్ దగ్గర పెట్రోల్ పంప్ నుంచి వెలుగుండ ఆంజనేయ స్వామి గుడికి పోయే దగ్గర పెద్ద ఆర్చ్ ఉంటుంది. ఆ ప్యాక్ చేసి వేట కూడా వాళ్ళు వాటితో మర్డర్ చేయడం జరిగింది. అక్కడే తర్వాత అక్కడ ఇదైతే ఇబ్బంది అవుతుందని మళ్ళా దాన్ని ఆటోలో వేసుకొని వచ్చి డెడ్ బాడీని విజయనగరం జిల్లా మెంటాడ మండలం గుర్ల గ్రామంలో గురువారం AFPRO సంస్థ మరియు పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఎల్ఎస్సి హెచ్ఎఫ్ఎల్ వారి సహకారంతో నేత్ర వైద్య శిబిరాన్ని సర్పంచ్ బొద్ద సత్యవతి అప్పలనాయుడు ప్రారంభించారు. ఈ శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామ ప్రజలు వృద్ధులు ఇలాంటి శిబిరాలను ఉపయోగించుకుని వారి కంటి చూపును మెరుగుపరుచుకోవాలని సూచించారు. కానీ ముందు ఒక కన్ను చేయాలి. ఒక కన్ను చేయిన తర్వాత రెండు కన్ను చేయి నాలుగు రోజుల తర్వాత చేస్తాం సరేనా? ఈ రోజు మా బస్సు ఉంది కదా, మా బస్సు తీసుకెళ్తాం. రేపు ఆపరేషన్ ఎల్లుండి తీసుకొచ్చేస్తాం సరేనా? ఆరోగ్య శ్రీ కార్డు ఆధార్ కార్డు ఉన్నాయి కదా, మధ్యాహ్నం భోజనం చేసి అక్కడ 2 గంటల కల్లా ఇక్కడికి వచ్చేసాయి. వచ్చేటప్పుడు ఒక 10 బట్టలు ఆరోగ్య శ్రీ కార్డు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ పట్టుకొని రావాలి. మాస్క్ పట్టుకొని రావాలి, మాస్క్ ఉండాలి సరేనా? తెచ్చుకో
విజయనగరం జిల్లా గజపతి నగరం మండల పరిషత్ సమావేశ భవనంలో స్థానిక శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య తుఫాను నేపథ్యంలో మిల్లర్లతో రైతులతో ప్రజా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తుఫాను కారణంగా రైతులు ఇబ్బంది పడకుండా మిల్లర్లు సహకరించాలని కోరారు. అధికారులు సహాయ సహకారాలు అందించి రైతులకు మేలు చేసే విధంగా కృషి చేయాలని అన్నారు. తుఫాను కారణంగా రైతులకు ఎటువంటి నష్టము వాటి లేకుండా చూడాలని అన్నారు. ఎందుకంటే మన టైం టు టైం మనం రిపోర్ట్ చదవకపోతే మరి రైతులు అన్యాయమైన పరిస్థితులు కాబట్టి మన టైం టు టైం జాగ్రత్తగా ఉండి మరి రిపోర్ట్ చేయవలసిన బాధ్యత కూడా మీరు ఉందో నిజం తప్పకుండా మరి అధికారులను నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి అదృష్టం బాగుంటే తుఫాన్ కానీ పరిపూర్ ఆఫీస్ కానీ ఏటీఎం అయితే దాన్ని కానీ డైవర్ట్ అయితే మరి చాలా సంతోషం. ఎందుకంటే రైతులు చాలా ఈ సంవత్సరం చాలా పంట బాగా వచ్చింది దిగుబడి ఉంది ఆనందంగా ఉన్నారు. మరి రెండోది కూడా ఏమో ఉన్న కూడా ఉండదు రెండు కూడా ఉండదు ఎందుకంటే నా పంట ఏమైపోతుందో తెలుసుకుంటుంది కాబట్టి ఇంకా తుఫాను గారు మారిపోతే ఆ పంటను ఏ విధంగా కొనుగోలు చేయాలి ఎందుకంటే సుమారు 4 లక్షలు ఎకరాలు ఏమో మరి ఈ సంవత్సరం ధాన్యం వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మన జిల్లా నుంచి 450,000 తీసుకెళ్ళ పరిస్థితుంది కదా ఈ సంవత్సరం అందంగా వంతోడేమో ఎక్స్ట్రాగేమో పంట ఏమో మనకు వచ్చిందని చెప్పి అధికారులు లెక్క ప్రకారం ఉన్నాయి. మరి ఆ విధంగా మరి రైతుకి ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరందరూ కూడా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా వన్ టైం సెటిల్మెంట్ ద్వారా లబ్ధిదారులు నగదు చెల్లించొచ్చని సాలూరు మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాజీ సాలూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్పీ నుంచి దేవ్ ఆధ్వర్యంలో సాలూరు మండలం గుమడాం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే గృహ నిర్మాణ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఓటీ కలెక్ట్ చేయమని చెప్పారేమో ఒకవేళ దానికి పాపం వాళ్ళందరూ కూడా అంటే ప్రభుత్వ అధికారులని వీళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళని ఎంత దుర్భాషలాడాలో నిన్న పరిస్థితి బట్టి మనకు అర్థమైంది. వీఆర్ఓలందరూ వెంటనే అక్కడే ఒక ధర్నా కార్యక్రమం చేశారు. చేసినా గాని మంత్రి గారు కొంచెం కొడి దెబ్బలే ఎందుకంటే అధికారులు. కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ బృందం హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీసులతో కలిసి జర్ధా తయారీ యూనిట్ చంద్రగుట్ట వద్ద దాడి చేసి ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. మొహమ్మద్ సికిందర్, మొహమ్మద్ పర్వేజ్ ఆలం నిషేధిత పొగాకు జర్ధా ఉత్పత్తుల తయారీలో చట్టవిరుద్ధంగా పాలు పంచుకున్నట్లు గుర్తించారు. వివిధ బ్రాండ్ల జర్ధా ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా కొండపక మండలం దుద్దెడె గ్రామ శివారులో నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి న్యాయం జరగలేదని యాక్సిడెంట్ చేసిన గజ్వేల్కు చెందిన వ్యక్తి ఇంటి ముందు శవాన్ని వేసేందుకు ర్యాలీగా వెళ్లారు. దంతాలపల్లి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే మోటార్ వెహికల్స్ వాహనదారులు తప్పకుండా వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని దంతాలపల్లి ఎస్ఐ మురళీధరరాజు తెలిపారు. బండి ఆర్సీ బుక్కు, ఇన్సూరెన్స్, లైసెన్స్, పొల్యూషన్ తప్పకుండా ఉండాలని, లేని ఎడల బండి సీజ్ చేస్తామని అన్నారు. సామాన్యంగా అయితే బండ్లు అవి చెక్ చేసి పంపిస్తాం. మిమ్మల్ని ఎందుకు జమ ఎందుకు చేస్తామంటే డిసెంబర్ 5వ తారీఖు నుంచి ట్రాఫిక్ కొంచెం స్ట్రిక్ట్గా అవుతుంది. ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేయాల్సి వస్తుంది. అందరూ బండి కార్డాలు నెంబర్ ప్లేట్ కార్డు పెట్టుకోవాలా, దూరం కూడా వద్దు, హెల్మెట్ పెట్టుకొని
మనం ఇంకా బండ మీద రాకుంటే గవకనే ఉన్నైతది కొందు మన ప్రాణం హెల్మెట్ లేకుంటే మన ప్రాణం పోతా ఫస్ట్ తక్కువల గురించి ఆలోచించిన తర్వాత అయితే హెల్మెట్ ఉంటే మనం సేవ్ అవుతాం మన వల్ల మన కుటుంబం సేవ్ అవుతుంది అది డిసెంబర్ 5వ తారీఖు నుంచి మాత్రం పక్కా అన్ని బండ్లు చెక్ చేస్తాము ఎప్పుడు ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవాటు చేసుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు పల్లె ఆనంద్ పిలుపునిచ్చారు శ్రీ శ్రీ కిషన్ ఆశ్రమంలో ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ముందుగా కిషన్ ప్రభు గీతా ప్రచార సమితి నిర్వాహకులు బోధా రంగయ్య శ్రీ బోధా రంగయ్య స్వామి శ్రీ భక్త అనసూయమ్మ శ్రీ వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మన గీతా ప్రచారం ధర్మ ఉద్ధరణకై ఈరోజు విష్ణు సహస్రనామము హనుమంచాలీస పారాయణము మరియు గీతా పారాయణము మొదలైనటువంటి కార్యక్రమాలు కూడా మరి ఆధ్వర్యంలో మరి ఘనంగా జరుపుకున్నాం ఈ యొక్క గీత ప్రచార సమితి వివిధ గ్రామాలలో వివిధ మండలాలలో మరి గొప్పగా జరుగుతూ దినదిన ప్రవర్ధమానంగా ముందుకు వెళ్తూ ఉంది ఈ విధంగానే ప్రతి ఒక్కరు కూడా తమ సహాయ సహకారాలను అందిస్తూ ప్రతి మహాశివరాత్రి కూడా ఇలానే జరుపుకోవాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చినటువంటి వివిధ గ్రామాల భక్తులకి అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని పల్లె ఆనంద్ గారు కొండారెడ్డి కుటుంబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఆ పరమేశ్వరుని యొక్క పాత్రలు కాగలరని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం మహబూబాబాద్ జిల్లాలో హెల్మెట్ లేకుండా నెంబర్ ప్లేట్స్ లేకుండా ప్రయాణం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు గతంలో చాలాసార్లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన మార్పు కనిపించడం లేదని అందుకే డిసెంబర్ 5వ తేదీ నుండి ట్రాఫిక్ నిబంధనలు సిగ్నల్ జంప్ హెల్మెట్ నెంబర్ ప్లేట్ లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు వాళ్ళు ఒక 10 డేస్ మనం మార్చి తయారు జరిగింది ఇప్పటికీ అనేక సందర్భాలు చెప్పాం చెప్పిన తర్వాత కూడా చాలామంది మార్చుకొని అందరూ కూడా చేస్తున్నారు ఎవరైతే ఇంకా చేయలేదో దాన్ని పట్టించుకోలేదో వాళ్ళ మాత్రం స్పెషల్ డ్రైవర్ వాళ్ళని కఠినంగా వివరించాల్సింది అప్పుడు తర్వాత మార్చు జూలూరుపాడు కస్తూరిబా హాస్టల్ నందు ఈరోజు నలుగురు విద్యార్థులు నలతగా ఉండటం వలన గమనించి స్థానిక వార్డెన్ ఎంఈఓ బి వెంకట్ సమాచారం అందించగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి కరోనా టెస్ట్ చేయించగా ఇద్దరు బాలికలకు కరోనా నిర్ధారణ అయింది అదేవిధంగా కస్తూరిబా హాస్టల్లో ఉన్న 176 మంది బాలికలకు కరోనా ఉండొచ్చు అనే అనుమానంతో కరోనా టెస్టులు చేయగా నార్మల్ అని తేలటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు వెంకట్ ఎంఈఓ జూలూరుపాడు చెప్పండి వెంకట్ ఎంఈఓ జూలూరుపాడు ఈరోజు కేజీబీబి పాఠశాల యందు ఒక ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినందున కేజీబీబీలో ఉన్నటువంటి విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఖమ్మం జిల్లా కారేపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్లో పేరెంట్స్ మోటివేషన్ క్లాస్ నిర్వహించారు పిల్లల్లో విధి విధానాలు పిల్లల భవిష్యత్తు విషయాలపై వారికి చదువు చెప్పి తీర్చిదిద్దే విధంగా ఏకలవ్య మోడల్ స్కూల్ సిబ్బంది అవగాహన కల్పించారు తిరుపతి ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడటంతో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి ఈ నేపథ్యంలో బస్సులు ఆలస్యంగా నడుస్తున్నాయని సమాచారం ఉంది దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు అయినప్పటికీ సహాయక చర్యలు కూడా చేపట్టారు టీటీడీ సిబ్బంది తిరుమల ఘాట్ రోడ్డు ఈరోజు దెబ్బతిన్నందున రాను పోను మొదటి ఘాట్ రోడ్డును మాత్రమే వినియోగిస్తున్నారు దీంతో బండ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి
మౌంట్ కార్మెల్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను తుంగలతొక్కి తమ ఇష్టానుసారంగా తాము నిర్ణయించిన ఫీజులు వసూలు చేస్తున్నారని, విద్యార్థులను బెదిరిస్తూ లాక్డౌన్లో కూడా స్కూల్ లేకున్నా ఆ నెలల ఫీజు కూడా కట్టాలి లేకపోతే మిమ్మల్ని ఎగ్జామ్స్ రాయనివ్వము అనే ఖరాఖండిగా చెబుతున్నారని అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతోంది. స్థానిక గురుస్వామి తలారి మల్లేష్ ఆధ్వర్యంలో సుమారు 20 మంది స్వాములు అయ్యప్ప మాలను స్వీకరించారు. 40 రోజుల పాటు అయ్యప్ప దీక్ష కొనసాగించనున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో చన్నీటి స్నానం చేసి నల్లని వస్త్రాలు ధరించి మెడలో తులసిమాల వేసి అయ్యప్ప నామస్మరణ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు మిత ఆహారం స్వీకరిస్తూ అయ్యప్ప పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం అందుగులపల్లి గ్రామ శివారులు ప్రతాప్ నారాయణ శర్మ నిర్వహిస్తున్న కార్తీక మహోత్సవం కార్యక్రమానికి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం మానేపల్లి గ్రామ శివారులోని అందుగులపల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రతాపం నారాయణ శర్మ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. గత 4 సంవత్సరాలుగా కార్తీక మాసం ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా వ్యవసాయ క్షేత్రంలో గణపతి హోమం, పుణ్యాహవచనం, గణపతి ఆవాహనం కార్యక్రమాలతో పాటు రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించి భక్తులకు అన్నదాన ప్రసాదం ఇవ్వనున్నట్లు తెలిపారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం శ్రీశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుం భవవైహరం సర్వలోకైకనాథం వాగాంతాలు సమర్థో వాగాంత ప్రతిపత్తే జగదా పితో వందే పార్వతీ పరమేశ్వరుడు. తెలుగు మాసం మన 12 ఉంటాయి. దాంట్లో ప్రధానమైనటువంటి మాసము కార్తీక మాసము. కార్తీక మాసంలో శివుని గాని విష్ణువు గాని పూజిస్తే వాళ్ళకు నరక బాధలు ఉండవు అనేది ప్రతిగా ఉంటుంది. దానిలో భాగంగా మన అందులో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ విఆర్ఏలకు పే స్కేల్ అసెంబ్లీ సాక్షిగా ఇస్తానని చెప్పి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు పే స్కేల్ అమలు చేయడం లేదని, విఆర్ఏలకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలని నాగిరెడ్పేట మండలం విఆర్ఏల సంఘం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా విఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు కట్టా సాయిలు మాట్లాడుతూ విఆర్ఏలకు పే స్కేల్ అమలు కాకపోవడంతో మాచారెడ్డి మండలం గన్పూర్ గ్రామానికి చెందిన విఆర్ఏ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి విఆర్ఏలకు వెంటనే పే స్కేల్ ప్రకటించాలని ఆయన కోరారు. విఆర్ఏ ఆత్మహత్యకు నిరసనగా గత 4 రోజుల నుంచి నాగిరెడ్పేట మండల తహసీల్దార్ కార్యాలయం ముందు శాంతియుతంగా ధర్నా చేపట్టామని అన్నారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం పాల్వంచులో చిన్నారిని చంపేసిన కసాయి తండ్రి ఘటనలో హంతకుడిని నేడు మెదక్ డిఎస్పీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ పాల్వంచ గ్రామానికి చెందిన బుర్ల రమణయ్య సావిత్రి 2014లో వివాహం చేసుకోగా మనస్పర్ధలతో 2016లో విడిపోయారు. అనంతరం సావిత్రి వేరే వ్యక్తిని వివాహం చేసుకోగా వారికి వర్షిణి అనే అమ్మాయి పుట్టగా మనస్పర్ధలు కారణంగా విడిపోయారు. ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లిన సావిత్రి రమణయ్యలు అనుకోకుండా మరలా కలవడంతో వారిరువురి మధ్య విభేదాలను పక్కన పెట్టి మరలా వివాహం చేసుకుని దంపతులు ఇద్దరూ గ్రామానికి వచ్చి నివసిస్తున్నారు. ఈ క్రమంలో సావిత్రి మరలా గర్భవతి కావడంతో చిన్నారి వర్షిణి తనకు పుట్టలేదనే కారణంతో ద్వేషాన్ని పెంచుకుని ఎలాగైనా చిన్నారిని అంతమొందించాలి అని నిర్ణయించుకుని 3 రోజుల క్రితం సావిత్రితో కలిసి టేక్మాల్ ఆసుపత్రికి వెళ్లి తిరుగు ప్రయాణంలో భార్యను ముందుగా గ్రామానికి పంపిన రమణయ్య
పథకం ప్రకారం గ్రామ శివారులో చిన్నారిని గొంతు నులిమి చంపి అనారోగ్యంతో మరణించిందని చెప్పాడు. అయితే అనుమానంతో భార్య సావిత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసుల దర్యాప్తులు రమణయ్య తానే చిన్నారిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని, హంతకుడిని రిమాండ్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని డిఎస్పి సైదులు తెలిపారు. రమ్మయ్య మాస్క్ రమ్మయ్య వీళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్ మన టేక్మల్ హాస్పిటల్కి జనరల్లో పరీక్షల నిమిషం వచ్చారు. వచ్చిన తర్వాత దారిలో కళ్ళు త్రాగి పాల్వంచే గ్రామానికి వెళ్ళేందుకు ఈ భార్యని వేరే తెలిసిన అవుతానుతోని పంపించేసి అమ్మాయిని పాల్వంచే గ్రామానికి తీసుకొని నేను తీసుకొస్తలేకపోమని పంపించేశాడు. పంపిన తర్వాత అందాజ 2.5 గంటల సమయంలో గుంతలమయమైన రోడ్లు, కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలపై పార్టీలకు అతీతంగా నాయకుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శాంతియుతంగా రిలే నిరహార దీక్ష అంబేద్కర్ చౌక్ లో నిర్వహించేందుకు తాండూరు సీఏ రాజేందర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఆ విడుదల పత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనందరికీ తెలుసు సాధారణంగా తాండూరు ప్రాంతంలో దుమ్ములు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. గత 6 సంవత్సరాల క్రితమే తాండూరు ప్రాంతం అనేది దేశంలోనే దుమ్ములు 2వ స్థానంలో ఉన్నది. పాత తాండూరులో కలుషిత నీరు తాగి అనారోగ్యానికి గురై 23 మంది తాండూరు జిల్లా ఆసుపత్రిలో చేరిన వారిని ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ జరిగిన సంఘటనపై తక్షణమే ఆరా తీసి తనకు తెలియజేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. తాండూరు ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఎమ్మెల్యేను ఆదేశించారు. కోల్ తాండూరుకి సంబంధించి 23 మంది మరి వాటర్ కంటామినేషన్ వల్ల డీహైడ్రేషన్కి గురై మరి ఇక్కడ అడ్మిట్ అయినారు అని చెప్పి డాక్టర్ గారు సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. మరి చాలా బాధాకరమైన విషయం. మరి కాకపోతే ఇప్పటివరకు సర్పంచ్ లక్ష్మీ భర్త వీరాములు వేధింపులు తరలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు బాధితుడు. సర్పంచ్ భర్త, మాజీ సర్పంచ్ రాములు మరియు గ్రామ సెక్రటరీ నితిన్ కలిసి తనపై ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురి చేస్తున్నాడని, కారోబార్ నరసింహులతో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయించాడని, వారి వేధింపులు తరలేక ఆత్మహత్యకు పాల్పడ్డానని తెలిపాడు బాధితుడు. నెల్లూరు జిల్లా రాజోలు పంచాయతీలో హైస్కూల్ పిల్లలతో సర్పంచ్ జి నర్సయ్య ఆధ్వర్యంలో ఉమ్మడి వనరుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా స్కూల్ పిల్లలతో ప్రచార ర్యాలీ నిర్వహించారు. సినాడ్ సంస్థ మండల రిసోర్స్ పర్సన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఉమ్మడి వనరులు దేశానికి వనరులు, పచ్చటి చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పెంచుదాం, గ్రామ అభివృద్ధికి తోడ్పడదామని అన్నారు. ఈ నినాదాలతో స్కూల్ పిల్లల చేత ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం పురస్కరించుకుని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ బాలుర కళాశాల నల్లగొండలో ఇండియన్ ఎన్విరాన్మెంట్ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ నరేంద్ర కుమార్ సభాధ్యక్షతన అవగాహనా సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో కాలుష్య నివారణకు కృషి చేయాలని, పర్యావరణాన్ని పరిరక్షించి ప్రకృతిని పెంపొందించాలని, వివిధ రూపాలలో కాలుష్యం వెదజల్లడం వలన ప్రకృతి విలయంగా మారి మానవ మణుగడను ప్రశ్నార్థకంగా మారుస్తోందని అన్నారు. ఈరోజు కొమ్మటిరెడ్డి ప్రతి మెమోరియల్ ప్రభుత్వ బాలల జూనియర్ కళాశాల మరియు కృషి విద్యా జూనియర్ కళాశాల జాతీయ కాలుష్య నియంత్రణ దినాన్ని జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా దీన్ని
చిలకలూరిపేట పట్టణం 34-35 వార్డులలో అధికార పార్టీ నాయకుల అరాచకం మితిమీరిపోతోంది. టీడీపీ సానుభూతిపరులు అని ఒక నెపంతో అధికారులను అడ్డం పెట్టుకుని ఎన్నో ఏళ్ల తరబడి ఉపాధి కోసం చిన్న చిన్న దుకాణాలు పొట్టకూట కోసం నడుపుతున్నారు. అయితే ఉన్న ఫలంగా అకస్మాత్తుగా అధికార పార్టీ నాయకులు కొంతమంది అధికారులు జేసీబీతో వచ్చి టీడీపీ సానుభూతిపరులైన కొన్ని దుకాణాలను తీసివేయాలని కంకణం కట్టుకున్నారు. అక్కడ స్థానికులు ప్రజలు అందరూ అన్ని దుకాణాల వారు పెద్ద సంఖ్యలో పాల్గొని వాటిని తీసేస్తే ప్రతి ఒక్క షాపు తీయండి, అంతేకాని ఒక్క టీడీపీ సానుభూతి పరులు అనే నెపంతో వారి దుకాణాలను తీయటం ఎంత దారుణమైన చర్య అంటూ అక్కడ స్థానికులు వాపోయారు. అరే